హాయ్, నా పేరు భరత్. ఈ వీడియోలో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పిఎల్సి సబ్జెక్ట్ లో 5th యూనిట్ యొక్క సిలబస్ చూద్దాము. యూనిట్ కి సంబంధించి వీడియోస్ వన్ బై వన్ నేను అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ చూసే ముందు మీరు సిలబస్ ఏముంది అనేది ఒక ఐడియా ఉంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, యూనిట్ నేమ్ వచ్చి బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ ఇంజనీరింగ్. యూనిట్ వచ్చి మీకు ఉన్న పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పిఎల్సి సబ్జెక్ట్ లో 6 యూనిట్స్ లో యూనిట్ అనేది చాలా ఈజీ యూనిట్. మీరు యూనిట్ వెయిటేజ్ వచ్చి 18 మార్క్స్ ఉంది. ఓకే, వన్ షార్ట్ టైప్, వన్ అండ్ హాఫ్ ఎస్ఏ టైప్, ఇవి టోటల్ 18 మార్క్స్ కూడా చాలా అవుట్ ఆఫ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ అనేది ఈ యూనిట్లో స్కోర్ చేయొచ్చు. సో యూనిట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, యూనిట్ వచ్చి ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ అయింది, పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 ఆటోమేషన్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చారు, 3 టాపిక్స్ ఇచ్చారు. నీడ్ ఆఫ్ ఆటోమేషన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఆటోమేషన్. పార్ట్ 2 వచ్చి కంట్రోల్ ఇంజనీరింగ్. ఇదే సబ్జెక్టు ఇన్డెప్త్లో మీరు కంట్రోల్ సిస్టమ్ అనే పేరుతో బీటెక్లో చదువుకుంటారు. ఓకే, టాపిక్స్ చూస్తే డెఫినేషన్స్, సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్ డెఫినేషన్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్, తర్వాత ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క మెరిట్స్, డిమెరిట్స్. ఓకే, ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. ఈ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. జనరలైజ్డ్ బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి అడుగుతాడు. ఓకే, తర్వాత క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, దీంట్లో కూడా మెరిట్స్, డిమెరిట్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, అప్లికేషన్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ లెవెల్ కంట్రోలర్, స్పీడ్ కంట్రోలర్, ఇవి రెండు కూడా అప్లికేషన్స్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చి డెఫినేషన్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఓకే, థ్యాంక్ యూ, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.